జగన్ బ్యాండేజీ తీసినా ఏడుపేనా? సీఎం జగన్ బ్యాండేజీ వేసుకున్నారని ఎల్లో మీడియా తెగ ఇదైపోయింది. ఎన్నికల వరకు ఆ బ్యాండేజ్ ఆయన తీయరని, సింపతి కోసం వాడుకుంటారని విషం చిమ్మింది. చంద్రబాబు కూడా పదే పదే తన ప్రసంగాల్లో బ్యాండేజీ అంశాన్ని ప్రస్తావించారు. ఇక వైఎస్ వివేక కుమార్తె సునీత అయితే డాక్టర్గా ఓ సలహా అంటూ మరింత వెటకారం చేశారు. ఈ వెటకారాలన్నింటినీ పక్కన పెడితే సీఎం జగన్ బ్యాండేజ్ తీసేశారు. మేనిఫెస్టో ప్రకటన సమయంలో ఆయన తలకు బ్యాండేజ్ లేదు. అయినా కూడా ఎల్లో మీడియా, టీడీపీ కొత్త ఏడుపు మొదలుపెట్టాయి. జగన్ బ్యాండేజ్ తీసేశారంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ కడుపు మంట ట్వీట్ బయటకు వచ్చింది. మేనిఫెస్టో ప్రకటించే సమయంలో జగన్ బ్యాండేజ్ తీసేసి బయటకు వచ్చారు. మరో 2 రోజుల పాటు ఆయన జనంలోకి వచ్చే అవకాశం లేదు, అంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తక్కువ, అందుకే ఆయన బ్యాండేజ్ తీసేసి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ టీడీపీ, ఎల్లో మీడియా మళ్ళీ కోడిగుడ్డుపై ఏకల పేకడం మొదలుపెట్టాయి. జగన్కి అయినా గాయం కనపడడం లేదట, తల మీద మచ్చలేదని, కుట్లు వేసిన ఆనవాళ్లు కూడా లేవని ట్విట్టర్లో నీచంగా రాసుకొచ్చింది. జగన్ గాయం మాయమైందంటూ నారా లోకేష్ కూడా తన ట్విట్టర్లో విషప్రాతలు రాశారు. దానికి వైసీపీ అధికారికంగా కౌంటర్ ఇచ్చింది. జగన్ గాయం స్పష్టంగా కనపడుతోందని, లోకేష్ కూడా వైసీపీ మేనిఫెస్టో విడుదలను ఆసక్తిగా తిలకించడం సంతోషమని వైసీపీ ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. రాయిదాడి జరిగినప్పుడు జగన్కు రక్త గాయమైంది. ఆ రక్తాన్ని తుడిచి అప్పటికప్పుడు గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుట్లు వేశారు. ఒకరోజు రెస్ట్ తీసుకుని తర్వాత ఆయన బస్సు యాత్రలో పాల్గొన్నారు. బస్సు యాత్ర పూర్తవడంతో పులివెందులలో నామినేషన్ వేసి మేనిఫెస్టో విడుదల చేశారు. మరో 2 రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి బ్యాండేజ్ తీసివేశారు. చివరకు దానిని కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తన నీచ బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది.